రుద్రంగి మండల కేంద్రంలోని ప్రహ్లాద పర్వతంపై వేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల వసతులు కల్పిస్తామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా టూరిజం ఏఈ జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి మెమెంటోను ఆలయ కమిటీ చైర్మన్ కుమరేశంకర్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ ప్రాంగణంలో చేపట్టవలసిన అభివృద్ధి పనులు, వసతులపై స్థానిక నాయకులతో చర్చించి నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారులకు నివేదిక పంపించి త్వరలోనే అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గడ్ల మీనయ్య, ఆలయ కమిటీ చైర్మన్ కుమరేశంకర్, నాయకులు ఎర్రం గంగనర్సయ్య, గడ్డం శ్రీను, తర్రె మనోహర్, చెలికల తిరుపతి, సామ మోహన్ రెడ్డి, తర్రె లింగం, అభిలాష్, పరంధామ్, గుగ్గీల వెంకటేశం, చెలికల శ్రీకాంత్, భాస్కర్, దాసరి గంగరాజం, సాయి, ఇప్ప మల్లేశం తదితరులు పాల్గొన్నారు. మేము చేసేది ఏంటంటే ఇప్పుడు ఈ రైలింగ్స్ ఇప్పుడు మీరు అన్న స్టెప్స్ కొన్ని ప్రాబ్లమ్ ఆ స్టెప్స్ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక షెడ్ తర్వాత బెంచెస్ చిల్డ్రన్ పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్ ప్లే ఏరియా అదే ప్లేస్ ఉంటే అట్లాంటిది పార్కింగ్ ఏరియా గార్డెన్ అట్లాంటివి మేము చేస్తాం.